ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తూ చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు విధంగా చూడండి. అది మంచి ఆలోచన అన్న, ఎందుకంటే ఇప్పుడు నా పేరు మీద ఏదైనా స్థలం ఉందనుకోండి, అది నా, అది మా అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన స్థలం, అది ఒకరు ఫోటో వేసుకొని, అది గవర్నమెంట్ ఆలోచన, అది రాజకీయ పార్టీ కాదు, గవర్నమెంట్ ముద్ర ఉండాలి, అప్పుడే మనకు నమ్మకం ఉండిద్ది, మనకి ఆ స్థలం మీద హక్కు ఉన్నట్టు, మనకంటూ ఒక బాధ్యత ఆ స్థలం మీద ఉన్నట్టు ఉండిద్ది. అదే ఒక రాజకీయ నాయకుడు ఫోటో వచ్చిందని అంటే ఆ రాజకీయం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మారుతానే ఉండిద్ది. అప్పుడు ఏంటంటే మన స్థలాల పేరున వాళ్ళు ఐటీ వేరే దేశాలకి తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు. గతంలో చూసుకుంటే పాస్బుక్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్రించారు, మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అది తీసేస్తూ ఓన్లీ రాజముద్రతో ఉంది గవర్నమెంట్ ముద్ర ఉండాలని చెప్పి కూడా ఆమోదించారు. ఏ విధంగా చూడొచ్చు? మంచి ఆలోచన అన్న, మంచి ఆలోచన. ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే, మన పాస్బుక్ పైన ఏదైతే మన గవర్నమెంట్ రాజముద్ర అయితే ఉందో అది మనకి గట్టి నమ్మకం, అది మనదనే నమ్మకం. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ, అది ఎవరిదైనా అవని రాజకీయ పార్టీ నాయకుడి ఫోటోనో లేకపోతే వాళ్ళ సింబలో ఏదైతే వస్తుందో అది 5 సంవత్సరాలకు ఒకసారి మారే పార్టీ కాబట్టి దాని మీద హక్కు, పూర్తి హక్కు మనకు ఉండదు. మనకి ఏదైనా కానీ గవర్నమెంట్ ముద్ర ఉండాలి, గవర్నమెంట్ ద్వారానే జరగాలి. అన్నయ్యండి, ఈ రోజున షర్మిల గారు సాక్షాత్ ఎక్స్పీఎం జగన్మోహన్ రెడ్డికి చెల్లి ట్విట్టర్ వేదికగా ఒక మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, ఈరోజు నీ మూర్ఖత్వానికి నేను తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలని చెప్పి కూడా చెప్తున్నారు, దాని విధంగా చూడు. అది మనందరికీ తెలుసన్న, ఈ గత 5 సంవత్సరాలు బట్టి జగన్ గారి మీద ఎంత వ్యతిరేకతో, షర్మిల గారు ఎంత బాధతో ఉన్నారో కూడా తెలుసు. అది ఆస్తి గొడవలు అవని, వాళ్ళ పర్సనల్ ఏదన్నా అని, వాళ్ళ ఇంట్లో రాజకీయ పరంగా అయితే మనందరం భరించాం, మీకు ఐడియా ఉండే ఉండిద్ది. అందుకని చెప్పని షర్మిల గారు అలా ట్వీట్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి అన్న. ఆయన గెలిచిన రోజునింది, ఇప్పుడు ఎన్ని రోజులు అయితే అవుతుందో ఇన్ని రోజులు జనాల్లోనే ఉంటున్నారు, జనంతో పాటే నడుస్తున్నారు, ఇక మీదట కూడా ఈ 5 సంవత్సరాలు కూడా అలాగే పరిపాలిస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీ టీవీ, అదే మీ ఛానల్ తరఫున చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏ జిల్లా తరఫున ఎక్కడి నుంచి నుంచున్నా ఇక మీదట రాజకీయాల్లో అక్కడ ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టినాయేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం సవాల్ చేశారు వైసీపీ డిప్యూటీ సీఎం మీద, ఎలా చూస్తారు? భయపడ్డారన్న, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే తొక్కేశారో పవన్ కళ్యాణ్ గారిని, ఎన్నైతే మాట్లాడినారో అంతకంతకే వచ్చి 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు ఇప్పుడు మన దేశంలోనే ఎక్కడా లేదు. ఒక పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలడం జనసేనకే సాధ్యమే. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్ అంటున్నారు, దాన్ని ఎలా చూస్తామంటే, ఒక వాస్తవంగా చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాలు మనం రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పానని మనకి పర్సనల్గా అనిపించినా కానీ మనం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఎన్ని బాధలు భరించామో మనకే తెలియాలి ప్రజలుగా. ఏమి ఫ్రీ పథకాలు ఇచ్చినంత మాత్రాన జనాలు బాగుపడిపోతారని అనేది చాలా తప్పు. జనాలకి ఉద్యోగాలు కావాలి, రోడ్లు బాగుండాలి, ఐటీ శాఖ బాగుండాలి, అప్పుడే కదా జనాలు బతకడానికి ఒక రూపాయి కనిపించేది. ఇప్పుడు ఇసుక ఫ్రీ పథకం పెట్టారు, ఇసుక ఫ్రీ పథకం పెడితే దా బిల్డింగ్ మీద ఇసుక మీద ఎంతమంది బతుకుతున్నారో అంతమందికి ఉపాధి ఉంది. అందుకని ఫ్రీ పథకాలు పెట్టినంత మాత్రం రాష్ట్రం కూడా, ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఫ్రీ పథకాలు పెట్టారు కాదంటల్లా, కానీ ఏంటంటే డెవలప్మెంట్ కూడా ఉండాలి, అప్పుడే కొద్దిగా చదువుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపోకుండా ఉంటారు. డెవలప్మెంట్ వద్దు సంక్షేమం ఇస్తే చాలని లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గారు అన్నారు కదా, దాన్ని ఎలా చూడవచ్చు? సంక్షేమం ఇస్తే ఒక 10,000 ఇచ్చారనుకోనన్నా, 10,000 ఇస్తే మహా అయితే 10 రోజులు బాగా బతుకుతామేమో, ఆ కుటుంబం బాగుండిద్దేమో, ఇంట్లో కావాల్సిన అన్ని నిత్యావసరాలు వస్తాయి. కానీ బయటికి వెళ్తే ఖర్చులు ఎలా పెరిగిపోయినా మన యాజ్ మీకు ఐడియా ఉండే ఉండిద్ది, ఇంతవరకు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి. ఇంతవరకు నాకు తెలిసిన పెట్రోల్ రేటు 90 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు 111 రూపాయలు మన విజయవాడలో 111 రూపాయలు. కందిపప్పు ఇంతవరకు నాకు తెలిసినప్పుడు కందిపప్పు 100 రూపాయలు, 60 రూపాయలకి, 80 రూపాయలు కొన్న రోజులు కూడా ఉన్నాయి నాకు తెలిసి. ఇప్పుడు 180 పైనే మంచి కందిపప్పు కావాలంటే. అలా నిత్యావసరాలు ఏ చూసుకున్నా కానీ అన్నీ పెరిగిపోయినాయి. ఫ్రీ పథకాలు పెట్టుతున్నారు, ఇటు నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు వాటికి అయిపోతూ ఉంటాయి, కానీ ఏ కుటుంబం బాగుపడిద్ది, ఎవరు ఉద్యోగాలు వస్తాయి, ఎవరు బాగుంటారు, ఏ కుటుంబం బాగుంటుంది, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగాన్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ బతుకుతారు. ఉద్యోగాలు మెయిన్ కావాల్సింది, ఉద్యోగాలు కావాలి.
ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా పెడుతున్నారు. అన్న క్యాంటీన్ల పైన మొన్న వైసీపీ ఎమ్మెల్యే ముష్టి హైదరాబాద్కు భోజనం గురించి ఏంటి ఇదంతా అని చెప్పేసి అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అన్న క్యాంటీన్లు మంచిదేనన్న, మంచి ఆలోచనే. ఏ మనం ఎంత కష్టపడినా కానీ ఆ తిండి కోసమే, ఆ రూపాయి కోసం, ఆ తిండి కోసమే మనం కష్టపడేది. భోజనం అనేది ఫ్రీగా పెడితే ఇప్పుడు ఉన్నవాడు తినకూడదు, సంపాదించగల శక్తి సంపాదించగల స్తోమత ఉన్నవాడు తినకూడదు. ఇప్పుడు ఖచ్చితంగా రోడ్లు ఎంపటి ఉండేవాళ్ళు, ఇప్పుడు మన రాష్ట్రంలో పేదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం యాజ్ మీకు చెప్పడం, మేము వర్క్ గురించి ప్రతి జిల్లా తిరుగుతూ ఉంటాము, మాకు అక్కడ లేట్ అయిన పరిస్థితులు, మా క్యారేజీలో ఉండవు, లేట్ అయిన పరిస్థితులు మేము తిన్న రోజులు ఉన్నాయి. అన్న క్యాంటీన్ అని అంటే అది అలాటప్ప అని కాదు, మంచిది, మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన, మేము తిన్నాం, చాలా బాగుంది. రోడ్లు ఎలా ఉన్నాయి గత ప్రభుత్వంలో, రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? రోడ్లు ఎలా ఉన్నాయి అంటే రోడ్లు ఇంకా పనులు మొన్నే కదా సంతకాలు అవి జరిగినాయి, ఇంకా మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వం అయితే మరీ అడ్డగోలాను, రోడ్లు అసలు బాగాలేదు. ఎక్కడ చూసినా కానీ కోతులు, గుంటలు, రాడ్లు, బ్రిడ్జ్ల మీద అయితే రాడ్లు బయటకు వచ్చేసి చాలా బాగాలేదు అసలు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ అంటే ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసినట్టే, ఒక మనిషి చనిపోయాడంటే ఆ మనిషిని నమ్ముకొని ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసినట్టే.